సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల కేంద్రంలో ప్రాథమిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ముదిరాజ్ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు వలలు అల్లుట, వలలు వేసి చేపలు పట్టుట ఇటువంటి అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పెంటయ్యలు మాట్లాడుతూ మత్స్యకారులు అందరూ తమ వృత్తి అలవాటు పడాలని, రాబో తరానికి వృత్తి నేర్చుకునే విధంగా 100 మంది సభ్యులకు వలల్లుట, చేపలు పట్టుట, తెప్పలు నడుపుట ఇలా పలు అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందించే అభివృద్ధి పథకాలలో ముందున్నామని, మత్స్యకారులు గుర్తింపు కార్డు మరియు ఇన్సూరెన్స్ లాంటివి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని, తద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా అన్ని రంగాలలో ప్రభుత్వం చేయూతనిస్తూ తమకు అండదండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్లు ఆంజనేయులు, శిక్షణ గురువు ఉప్పరి వెంకటేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుమ్మడదల్లి సంగారెడ్డి డిస్టిక్ మత్స్యశాఖ అధ్యక్షుడిని నేను. ఇంతకుముందు మా 21 మనిషి నంబర్లు అయితే 15 డెత్ అయ్యారు, 16 మంది ఉన్నవి. ఈ 16 మందిలో ఇంకో 100 మంది సభ్యులను నేర్చుకోనికి మత్స్యశాఖ ట్రైనింగ్ కోసం ఈ చిల్లర పని నేర్పిస్తున్నాం, అందుకోసమని ఏర్పాటు చేసినాం. దీనికి ప్రభుత్వం యొక్క నిధులు ఏమన్నా సహకారాలు ఉంటే అందించాలని కోరుతూ ఇంతతో ముగిస్తాను. మా యొక్క విలేజ్ గుమ్మడదల మండలం సంగారెడ్డి డిస్టిక్ మాతాన ఎందుకంటే 21 మంది నంబర్లల్లో 6-5 చనిపోయారు, 16 మంది ఉన్నాము. మాకు ఏంటంటే చాలా ఘోరంగా చేప పిల్లలు ఇచ్చిన చాలా ఘోరంగా అయిపోయింది. దాని వలన చిన్న చిన్నగా చేప విరగక కొంతమంది లాస్ అయ్యారు, చెల్లు పట్టుకొని చెల్లు చేసి అన్ని బాధలు పడ్డారు, సంఖ్యమంతా లాస్ అయింది. దానివలన ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము, దయచేసి మా మీద కేసీఆర్ మాకు ఒక అవగాహన కలవాలని మేము కోరుకుంటున్నాము. మాకు లేకపోయిన నంబర్లు తక్కువట్లా దానికి మాకు కేటీఆర్ గారు కూడా ఆహ్వానం ఇచ్చిట్లా మేము ఇంతమందిని సూసైడ్లకు చేర్చుకుంటున్నాము, 100 మందిని సూసైడ్కి చేసుకుంటున్నాము. గుమ్మడిదల